మాత్రే నమః. నా పేరు మురళీధర శర్మ. నేను హైదరాబాద్ పుప్పాలగూడలో ఉండేటువంటి మణికొండలో ఉన్న గోల్డెన్ టెంపుల్ దగ్గర నివాసం ఉంటుంటాను. ఈరోజు మన ప్రేక్షకులకు నేను శుక్రగ్రహం గురించి, దాని యొక్క శక్తి సామర్థ్యాల గురించి, దాని యొక్క విశిష్టత గురించి, ఆ శుక్రగ్రహం ఎవరికి ఎలా యోగిస్తుంది అనే ఇలాంటి విషయాలు చెప్పే ప్రయత్నము చేస్తాను. మనకందరికీ తెలుసు, మనకు నవగ్రహాలు రవి, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహు, కేతు, ఈ విధంగా మనకు 9 గ్రహాలు ఉన్నాయి. ఇందులో శుక్రగ్రహం యొక్క ప్రత్యేకమైనటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ శుక్రగ్రహమైనటువంటి ప్రత్యేక లక్షణాలు ఏంటి, ఆయనకు ఎలాంటి కారకత్వాలు అంటే ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఆయనకి ఇచ్చారు, అవి కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం ముందుగా చేద్దాం. శుక్రుడు శుభగ్రహం. అయితే 100కి 100 పాళ్ళు శుభగ్రహం కాదు ఈ శుక్రుడు. గురువు 100కి 100 పాళ్ళు శుభగ్రహం అయితే ఈయన 75% మాత్రమే శుభగ్రహం. అలాగే శుక్రుడు ఒక చిన్న గ్రహం కూడా, లఘుగ్రహం. ఇది సత్వగుణం కలిగినటువంటి గ్రహము శుక్రగ్రహం. స్త్రీ లక్షణాలు కలిగినటువంటి స్త్రీ గ్రహము శుక్రుడు. బ్రాహ్మణ జాతికి చెందినవాడు, అలాగే తెల్లటి వజ్రం యొక్క తెలుపు ఉన్నటువంటి వాడు శుక్రగ్రహం. ఈయన తత్వము జలతత్వం. అంటే జలం ఏ విధంగా అయితే పారుతూ ఉంటుందో, నీరు నిలకడగా ఉండదు, అలా పారుతూ ఉంటుంది, అదేవిధంగా ఈయన మానసిక స్థితి కూడా జలతత్వం, అలా పారుతూ ఉంటుంది. ఆగ్నేయ దిక్కుకు ఈయన అధిపతి. అలాగే వసంత ఋతువు, మన అందరం ఎంతో అభిమానించేది, ఎంతగానో ఎదురు చూసేటువంటిది వసంత ఋతువు. ఆ వసంత ఋతువుకు ఈయన అధికారి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈయన శయన స్థానానికి కూడా అధికారి. మనందరం అంటుంటాంగా, ఇప్పుడు చూస్తే నవీన యుగంలో ఈ కాలంలో ఇల్లు ఏమిటాయా అంటే, ఇంట్లో దేవుడు ఇల్లుందా, వంట ఇల్లుందా, అవన్నీ చెప్పలేదు. 2BHK 3BHK అని చెప్తున్నట్టు ఎన్ని బెడ్రూములు ఉన్నాయి అని చెప్పి, అది అటువంటి శయన స్థానానికి ఈ శుక్రుడు కారకుడు. అలాగే పులుపు అనేటువంటి రుచికి, తర్వాత కామతత్వానికి, ఇలాంటి వాటన్నికీ కూడా, అలాగే వెండి ఆభరణాలు, ఈ లోహాలలో వెండికి ఈయన అధిపతి. ఈయనకు నక్షత్రాలు భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలు ఈ శుక్రగ్రహ నక్షత్రాలు. వృషభము మరియు తులా రాశులు ఈ రెండు కూడా ఆయనకు స్వక్షేత్రాలు. శుక్రగ్రహం యొక్క కాలము 20 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఎవరికైనా శుక్రగ్రహము, శుక్ర మహర్దశ జరుగుతోందంటే ఆ శుక్ర మహర్దశ యొక్క కాలము 20 సంవత్సరాలు ఉంటుంది. అన్నిటికన్నా చాలా ఎక్కువ ఉండేటువంటి కాలము ఈ శుక్ర మహర్దశ. ఈయన యొక్క ముఖ్యమైనటువంటి, చాలామంది నాకు ఇప్పుడు శుక్ర మహర్దశ జరుగుతోంది, ఏమి ఆభరణం పెట్టుకోవాలి, ఏమి రాయి పెట్టుకోవాలి అని అడుగుతుంటారు కదా, నవరత్నాల్లో ఈ శుక్రుడికి వజ్రము ప్రాధాన్యత వహిస్తుంది. అలాగే ఈయనకు ఉచ్చరాశి మీనరాశి. అంటే మీనరాశిలో ఈయన కనుక ఉంటే ఫలితాలు చాలా ఎక్కువగా ఇస్తాడు. ఇవి శుభగ్రహము ఉచ్చలో ఉంటే ఉచ్చస్థానంలో తమ యొక్క శక్తులంతా ఉపయోగించి అక్కడ ఫలితాలను ఇస్తారు. అలాగే ఈ శుక్రుడికి నీచరాశి కన్యారాశి. కన్యారాశిలో అంటే శుక్రుడు ఒకవేళ నీచరాశిలో, కన్యారాశిలో కనుక ఉంటే ఫలితాలను తక్కువగా ఇవ్వటమే కాకుండా శుభగ్రహమైనటువంటి ఈ గ్రహం నీచ స్థితిలో ఉంటే దానికి తోడుగా మరేవైనా చెడు గ్రహాలతో, దుష్టగ్రహాలతో, పాపగ్రహాలతో కలిసి ఉంటే మరింత ఎక్కువ ఇబ్బందులు కూడా పెడతారు ఈ నీచ స్థితిలో ఉన్నటువంటి శుభగ్రహాలు. ఈయనకు మూల త్రికోణము తుల, అలాగే ఈయనకు మిత్రులు బుధ శని గ్రహములు, శత్రువులు రవి చంద్రగ్రహములు, మరియు ఈయనతో సమానమైన వాళ్ళు కుజ గురువులు. ఈయన కారకత్వాలు, ఈయన కళత్ర కారకుడు. అంటే వివాహం గురించి మనం ఆలోచన చేసినట్టయితే శుక్రగ్రహాన్ని తప్పకుండా పరిశీలించాలి. ఒక పురుషుడి జాతకంలో శుక్రగ్రహం యొక్క స్థాయి ఏమిటి, ఎక్కడ ఉంది శుక్రగ్రహము, ఈ శుక్రగ్రహానికి ఎవరు దృష్టి ఉంది అనేటువంటివి తప్పకుండా పరిశీలించాలి. ఎందుకంటే కళత్ర కారకుడు శుక్రుడు. అలాగే వివాహము, క్రీడలు, స్త్రీ సౌఖ్యము,
వాహన సౌఖ్యం, ఎవరైనా మంచి వాహనం కొనుక్కోవాలి, నాకు వాహన యోగం ఉందా లేదా అంటే శుక్రుడు యొక్క పరిస్థితిని మనం పరిశీలించినట్టయితే ఎలా ఉన్నాడు శుక్రుడు, ఉచ్చలో ఉన్నాడా, నీచలో ఉన్నాడా, లేదా శుభగ్రహాలతో కలిసి ఉన్నాడా, పాపగ్రహాలతో కలిసి ఉన్నాడా, శత్రుగ్రహాలతో కలిసి ఉన్నాడా, ఇలాంటి వాటిని పరిశీలిస్తే మనం ఒక అవగాహనకు రావచ్చు ఆ జాతకునికి వాహన యోగం ఉందా లేదా అని చెప్పి. అలాగే భోగము సౌఖ్యాలకు ఈయన చాలా ముఖ్యమైన కారకుడు. విలాసమైనటువంటి జీవితం గడిపే వాళ్లకు ఈ శుక్రుడు చాలా ముఖ్యమైనటువంటి కారకుడు. అలాగే వ్యభిచారము, ప్రభుత్వ అధికారము, మోహము, ప్రతి దాని మీద కోరిక, రాక్షస గురువు కదండి శుక్రాచార్యుడు. సహజంగా ఆ లక్షణాలన్నీ కూడా ఈయనకు ఉన్నాయి. ఈయనకు మోహం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ విధంగా మనము శుక్రగ్రహం యొక్క లక్షణాలను తెలుసుకున్నాము. ఇక మనము ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుంది ఈ శుక్రగ్రహం ప్రభావము తెలుసుకుందాము. ఇప్పుడు మనము మేషరాశి మీద ఈ శుక్రగ్రహ ప్రభావము ఎలా ఉంటుంది అంటే, మన జన్మలగ్నము లేదా ఒక జాతకుడిది జన్మలగ్నము మేషరాశి అవుతే, జన్మలగ్నము మేషం అవుతే ఆ వ్యక్తి మీద ఈ శుక్రగ్రహ ప్రభావం ఎలా ఉంటుంది అంటే, శుక్రుడు లగ్నములోనే ఉంటే ఏమవుతుంది, లేదా లగ్నానికి రెండవ ఇంట ఉంటే ఏమవుతుంది, మూడవ ఇంట ఉంటే ఏమవుతుంది అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ప్రేక్షకులు ముఖ్యంగా గమనించవలసినటువంటి విషయము, మనం స్థూలంగా శుక్రగ్రహాన్ని మాత్రమే తీసుకొని ఫలితాలు చెప్తున్నాం. అయితే ఇలా ఒక అన్ని వేళలా కేవలం శుక్రగ్రహం మాత్రమే ఫలితాలను ఇవ్వలేదు. శుక్రగ్రహము వేరే ఏ గ్రహాలతో కలిసి ఉంది, లేదా ఉచ్చస్థితిలో ఉందా, నీచస్థితిలో ఉందా, లేదా వేరే ఏ గ్రహాలతో కలిసి ఉంది, ఎవరి గ్రహాల దృష్టి ఉంది, ఇలా అనేక విషయాల మీద ఆధారపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. కేవలం ఇది అవగాహన కోసం, ఈ శుక్రగ్రహం యొక్క అవగాహన కోసము చేస్తున్న వీడియో మాత్రమే ఇది. ఇప్పుడు మేషరాశిలో పుట్టిన వాళ్ళకంటే, మేషలగ్నం జన్మలగ్నము మేషము, ఈ మేషరాశిలో పుట్టిన వాళ్లకు, మేషలగ్నంలో పుట్టిన వాళ్లకు శుక్రుడి యొక్క ప్రభావము ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశికి కుజుడు అధిపతి, మేషానికి, వృశ్చికానికి, ఈ రెండిటికి కూడా కుజుడు అధిపతి. ఈ కుజుడు శుక్రుడు ఇద్దరు పరస్పర సమగ్రహాలు, అంటే వీళ్లకు శత్రుత్వం కానీ మిత్రత్వం కానీ లేదు. ఇద్దరు ఎవరి మట్టికి వాళ్ళు, వాళ్ళిద్దరు ఈక్వల్స్ అన్నమాట, సమగ్రహాలుగా ఉంటారు. అందువల్ల ఈ శుక్రుడిని కుజుడు ప్రభావితం చేయలేడు, అలానే కుజుడిని శుక్రుడు కూడా ప్రభావితం చేయలేడు. ఇలాంటి ఈ మేష లగ్నంలో జన్మించినటువంటి వాళ్లకు ఈ శుక్రుడు ఏ ఏ స్థానాల్లో ఉంటే ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా లగ్నము మేషం. ఈ మేషంలో శుక్రుడు ఉన్నాడు అనుకుందాం. లగ్నం అనగానే అది కేంద్రస్థానము, కోణస్థానం కూడా. ఈ లగ్నాధిపతి కుజుడు. ఇక్కడ ఈ రెండు పరస్పర సమగ్రహాలు కాబట్టి ఇది లగ్నం అంటే ధనుస్థానం, మన యొక్క శరీరం గురించినటువంటి స్థానం. ఇక్కడ చాలా తీవ్రమైనటువంటి ప్రభావం ఏమీ ఉండదు. ఇలా ఉన్నప్పుడు సమమైనటువంటి శరీరం మరీ భారీ కాయం కాకుండా, అలానే మరీ పొట్టివాడుగా కాకుండా, సమస్థాయిలో శరీరం ఉండేటువంటిది, ఆలోచన విధానం సమానంగా ఒక పద్ధతిగా ఉండేటువంటి విధానం ఉన్నటువంటి వాడు ఆ జాతకుడు అవుతాడు. ఇక రెండవది ధనస్థానం. మేషానికి రెండవది ధనస్థానము వృషభం. ఈ వృషభానికి అధిపతి శుక్రుడు స్వయంగా, తనే ఈ వృషభ రాశికి లేదా వృషభ లగ్నానికి అధిపతి. తన స్వక్షేత్రము ఈ ద్వితీయము ధనానికి, కుటుంబానికి కారకత్వం వహిస్తుంది. రెండవ ఇల్లు అంటే మేషానికి రెండవ ఇల్లు అయినటువంటి వృషభం. ఇది వృషభం అవ్వడం వల్ల ధనస్థానం కాదు, లగ్నానికి రెండవ స్థానం అవ్వడం వల్ల ఇది ధనస్థానము, కుటుంబ స్థానము అయింది. దీనికి అధిపతి ఎవరు వృషభానికి అంటే శుక్రుడు. ఇది తన సొంత ఇల్లు కాబట్టి సహజంగా ఇక్కడ ధనము, కుటుంబంతో సంబంధాలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇక లగ్నానికి మూడవ స్థానము మిథునం. మేషం, వృషభం, మిథునం. ఈ తృతీయ స్థానము భ్రాతృస్థానము లేదా సోదర స్థానము, కనిష్ట సోదర స్థానము అంటారు. దీనికి అధిపతి ఎవరు మిథునానికి? కన్యామిథునయో బుధః, బుధుడు అధిపతి ఈ స్థానానికి. ఇప్పుడు ఈ శుక్రుడు బుధులు కూడా పరస్పర మిత్రులు.
అంటే ఆ మిత్రుడి క్షేత్రములో బుధ క్షేత్రములో మిథునంలో శుక్రుడు ఉన్నాడు. సహజంగా ఒక మిత్రుడి ఇంట్లో ఉంటే ఏమవుతుంది, ఆ స్థానం దేనికి సంబంధించింది అంటే కనిష్ట సోదరులు భ్రాతృ స్థానం సంబంధించింది కాబట్టి సోదరులతో సంబంధాలు కూడా చాలా బాగా ఉంటాయి. ఒకవేళ మేషరాశి అయ్యి మిథునములో శుక్రుడు ఉంటే తర్వాత కర్కాటకము నాలుగవ స్థానము మాతృస్థానం. ఈ కర్కాటకానికి చంద్రుడు అధిపతి, పైగా ఇది నాలుగవ స్థానం కాబట్టి లగ్నానికి ఇది కేంద్ర స్థానం. ఈ చంద్రుడు శుక్రుడు పరస్పరము శత్రువులు, అందువల్ల ఏమవుతుంది, శత్రుస్థానంలో వెళ్ళి ఈ శుక్రగ్రహము పైగా స్త్రీ గ్రహం అక్కడ ఉండడం వల్ల సహజంగా ఏమవుతుంది, తల్లితో ఇతనికి జాతకునికి కలహాలు ఏర్పడడము, తల్లి యొక్క బాగోగులు చూడకుండా ఉండటము, ఇలాంటి పరిస్థితులు సహజంగా ఏర్పడుతుంటాయి. అంటే తల్లి కొడుకుల మధ్య ఉన్నటువంటి బంధము బలహీనంగా ఉంటుంది. చతుర్థములు అంటే మేషరాశిలో జన్మించిన వాడికి చతుర్థములో ఒకవేళ శుక్రుడు ఉంటే. ఇక పంచమము సంతాన స్థానము, ఇది మేషానికి పంచమం అంటే సింహరాశి అవుతుంది. ఈ సింహరాశికి అధిపతి రవి, ఈ రవి కూడా శత్రుత్వమే. రవికి శుక్రునికి శత్రుత్వం, చంద్రుడు రవి ఇద్దరు కూడా శుక్రగ్రహానికి శత్రువులు. పైగా ఇది పంచమ స్థానము కోణస్థానం, కేంద్రము కోణము అని ఉంటాయి మనకు ఈ 12 రాశులలో. ఇది పంచమ స్థానము కోణస్థానం, కోణస్థితిలో శుభగ్రహం ఉండడము, అది పాపగ్రహమైనటువంటి రవి యొక్క స్థానం కాబట్టి అక్కడ ఉండడం వల్ల ఏమవుతుంది, సంతానం విషయంలో అంటే బలహీనమైన సంతానం ఉండడము, లేదా అసలు సంతానమే లేకుండా ఉండడము, లేదా సంతానంతో మనకు ఈ జాతకునికి ఇబ్బందులు ఉండడము, ఇలాంటి పరిస్థితులు ఈ సింహరాశిలో కనుక శుక్రుడు ఉంటే తలెత్తుతుంటాయి. తర్వాత ఆరవ స్థానం, మేషరాశికి ఆరవ స్థానము కన్యారాశి. కన్యా ఈ ఆరవది శత్రు రోగ రుణస్థానం. తర్వాత కన్యారాశి శుక్రుడికి నీచస్థానం. మనం చెప్పాము ఉచ్చ నీచ అని ఉంటాయి ప్రతి గ్రహానికి కూడా. ఈ కన్యారాశి శుక్రుడికి నీచస్థితి, ఎప్పుడైతే ఈ నీచస్థితిలో ఉన్నాడో ఈ గ్రహము తనకున్నటువంటి సర్వశక్తులు వినియోగించలేడు. కానీ ఇక్కడ ఏమిటి, ఈ కన్యారాశికి అధిపతి బుధుడు. బుధుడు శుక్రుడు వీళ్ళిద్దరూ పరస్పర మిత్రగ్రహాలు, అందువల్ల ఈయన నీచ స్థితిలో ఉన్న భోగాలకు సుఖాలకు కారకుడైనా కూడా ఈ బుధుడు వ్యాపార గ్రహము, ధనగ్రహము, ధనాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేసేటువంటి గ్రహం అయినా కూడా శుక్రుడు నీచలో ఉండిపోవడం వలన ఇవన్నీ కూడా అదుపులో ఉంటాయి. ఏవి కూడా విపరీతమైన ధనం రావటం కానీ, విపరీతమైన ఖర్చులు ఉండటం కానీ ఇలా జరగకుండా అదుపులో ఉంటాయి. ఈ శత్రు రోగ రుణస్థానమైనటువంటి ఆరవ స్థానంలో ఈ శుక్రగ్రహం కనుక ఉంటే ఎవరికి, మేషరాశి వాళ్ళకి. ఇప్పుడు మేషరాశికి ఏడవ స్థానము కళత్ర స్థానం. ఈ కళత్ర స్థానం ఏది, తులారాశి. తులారాశి మళ్ళా శుక్రుడికి స్వక్షేత్రము, పైగా ఇది ఏడవది కాబట్టి కేంద్రం కూడా, ఇది కేంద్రము స్వక్షేత్రము మూల త్రికోణం కూడా అవుతుంది. ఈ మేషరాశి వాళ్ళకి శుక్రుడు కనుక ఈ తులారాశిలో కనుక ఉంటే అందమైనటువంటి భార్య రావడము, భార్యతో సుఖ జీవనం ఉండడం, ముఖ్యంగా మనము శుక్రుడి యొక్క లక్షణాలు మనము తెలుసుకున్నాం. ఈ శుక్రుడు భోగ లాలసాలకు స్త్రీ సౌఖ్యానికి చాలా ముఖ్యమైనటువంటి గ్రహం వీడు. ఎప్పుడైతే ఆ తులారాశిలో తన స్వక్షేత్రంలో కేంద్రములో మూల త్రికోణ స్థానంలో ఉన్నాడో ఇక అందమైనటువంటి భార్య, భార్యతో సుఖ జీవనము, అనురాగ దాంపత్యము ఇలాంటివన్నీ కూడా ఈ కళత్రకారకుడు, ఈ శుక్రుడు తను కళత్రకారకుడు కూడా కల్పిస్తాడు. ఎనిమిదవది ఆయుష్య స్థానము. ఈ ఆయుష్ స్థానం ఏ రాశి, వృశ్చిక రాశి అవుతుంది. మేషం నుంచి ఎనిమిదవ స్థానం ఆయుష్య స్థానం, అది వృశ్చిక రాశి. ఆ వృశ్చిక రాశికి కుజుడు అధిపతి. కుజుడితో మనం ఇప్పుడు తెలుసుకున్నాం వీళ్ళు పరస్పర సమగ్రహాలు, ఒకరి మీద ఒకరికి ఎలాంటి ప్రభావం ఉండదు. అందువల్ల సంపూర్ణమైనటువంటి ఆయుష్కుడు ఆయుష్మంతుడు అవుతాడా అంటే మిగిలిన గ్రహాలను పరిశీలించాలి. కేవలము శుక్రుడు వృశ్చికంలో ఉండడం వల్ల ఆయుష్ మీద వచ్చేటువంటి ప్రభావము ఎక్కువగా ఉండదు. తర్వాత తొమ్మిదవ స్థానము భాగ్యస్థానము, పితృస్థానము,
పితృలకు సంబంధించినటువంటి ఆస్తికి సంబంధించినటువంటి పిత్రార్జిత స్థానం కూడా ఈ 9వ స్థానం. ఈ 9వ స్థానం మేషరాశికి ధనుస్సు అవుతుంది. ఈ ధనుస్సుకు అధిపతి గురువు, ధనుర్మీన ద్వయోర్ మంత్రి. ఈయన గురువు అధిపతి ఇక్కడ ఈ ధనుస్సు స్థానానికి. ఈ ధనుస్సు 9వ రాశి కాబట్టి ఇది కోణస్థానము, పైగా శత్రుక్షేత్రం. కోణంలో ఉన్నాడు, శత్రుక్షేత్రంలో ఉన్నాడు. ఈయన శుభగ్రహం. ఈ శుభగ్రహాలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే కేంద్రంలో కోణములో ఎక్కడ ఉన్నా కూడా అన్ని ఫలితాలను ఇస్తారు వాళ్ళు. ఈ శుక్రగ్రహంతో మనం ఇందాకే ఆలోచన చేశాము, శుభాన్ని ఎలా ఇస్తాడో అశుభాన్ని, ఇబ్బందులు కూడా అలాగే ఇస్తాడు. ఇక్కడ ఈ శత్రుక్షేత్రంతో ఉండడం వల్ల తండ్రితో ఇబ్బందులు ఉండడము, తండ్రితో సమస్యలు ఏర్పడము, లేదా పిత్రార్జితమైనటువంటి ఆస్తి రాకుండా పోవడము, ఇలాంటి సమస్యలు కూడా ఇక్కడ ఈ 9వ స్థానంలో భాగ్యస్థానంలో శుక్రుడు వల్ల ఏర్పడే అవకాశం ఉంది. 10వది రాజ్యస్థానము, ఉద్యోగ స్థానము. మేషానికి 10వది మకర రాశి. ఈ మకర రాశికి అధిపతి శని. ఇది కేంద్ర స్థానము. 10వది కేంద్ర స్థానం. 1, 4, 7, 10 కేంద్ర స్థానాలు. 10వది కేంద్ర స్థానం. ఈ శని శుక్రులు పరస్పర మిత్రులు. పరస్పర మిత్రులు. శని పాపగ్రహము, పాపగ్రహం యొక్క స్థానంలో ఈయన ఉంటాడు. తర్వాత పరస్పర మిత్రక్షేత్రంలో ఈయన ఉంటాడు. అందువల్ల మంచి శక్తిని పుంజుకొని మంచి ఉద్యోగము, ఉద్యోగం ద్వారా ఎక్కువ సంపాదించడము, లేదా వ్యాపారం చేసి ఎక్కువగా సంపాదించడము, జీవనోపాధి అద్భుతంగా ఉండడము జరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత 11వ స్థానము లాభస్థానము, కుంభం. మళ్ళీ ఈ కుంభానికి కూడా అధిపతి శని. ఈ శుక్రుడికి పరస్పర మిత్రగ్రహం యొక్క స్థానము. ఈ లాభస్థానంలో కనుక శుక్రుడు కనుక ఉంటే మిగిలిన గ్రహాల సంబంధాలు కూడా చూడాలి. మనం కేవలం శుక్రగ్రహాన్ని మాత్రమే చూసినప్పుడు మనకు ఈ లాభస్థానంలో కనుక శుక్రుడు ఉంటే వ్యాపార అభివృద్ధి బాగా జరగడము, దానివల్ల లాభాలు ఎక్కువగా రావడము, ధనాన్ని ఎక్కువగా, ఎందుకంటే ఈయన ధనానికి కూడా మనం చెప్పుకున్నాం బంగారానికి, వెండికి, ఇలాంటి వాటికి వజ్రమే ఈయన యొక్క నవరత్నాల్లో ఉన్నటువంటి రత్నం కాబట్టి అలాంటి ఆభరణాలను సేకరించడము, ఇలాంటి సంఘటనలన్నీ కూడా జరుగుతాయి ఈ లాభస్థానంలో కనుక శుక్రుడు ఉంటే. తర్వాత చివరిదైనటువంటిది మీనము. మీనము 12వ రాశి. ఇది వ్యయస్థానము. ఎప్పుడైతే ఈ వ్యయస్థానము, ఇది గురువు యొక్క క్షేత్రము, ఇది శుక్రుడికి ఉచ్చక్షేత్రము, అంటే శుక్రుడికి చాలా గొప్పగా ఉండవలసినటువంటి క్షేత్రం అది. కానీ అక్కడ అది శత్రుక్షేత్రం. గొప్ప స్థానంలో ఉన్నాడు శుక్రుడేమో, కానీ అది ఒక శత్రువు యొక్క క్షేత్రము. అందువల్ల అక్కడ ఉన్నటువంటి ఆ శుక్రుడు అధికమైనటువంటి వ్యయాలు చేయటము, రుణ బాధలు కలిగించడము, ధన నష్టాన్ని చేయడము, ఇలాంటివన్నీ కూడా చేసే అవకాశము ఈ శుక్రుడు కల్పిస్తాడు. ఈ విధంగా మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళకంటే మేష లగ్నము, రాశి లగ్నము ఈ రెండింటికి పొరపాటు పడకండి. మేష లగ్నము, మనం లగ్నం నుంచి మాత్రమే మిగిలిన 12 రాశులను చూస్తాము. ఈ మేష లగ్నంలో జన్మించిన వాళ్లకు 12 వివిధ స్థానాల్లో శుక్రుడు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటిది చూసాము. మనం కేవలం ఇక్కడ శుక్రుడిని స్థూలంగా తీసుకొని మాత్రమే పరిశీలించాం తప్ప మిగతా గ్రహాల యొక్క సంబంధాలు చూడలేదు. కాబట్టి ఎవరైనా వాళ్ళ జాతకాన్ని పరిశీలించుకుంటున్నప్పుడు ఇంకా లోతుగా వెళ్ళి మిగిలిన గ్రహాలకు ఈ శుక్రగ్రహానికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, ఏ రాశిలో శుక్రుడు ఉన్నాడు, ఇలాంటివన్నీ కూడా పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకొని జీవితాలను బాగు చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. శ్రీమాత్రే నమః.